నైమార్ అనే మలయాళం సినిమా డిజినీ పాట్ స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా ఎలాగుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే ఒకసారి చూడొచ్చు అనిపించింది ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరోయిన్కి కుక్కలంటే ఇష్టమని తెలుసుకున్న హీరో తనని ఇంప్రెస్ చేయడం కోసం ఒక కుక్కను తెచ్చుకుని ఇంట్లో పెంచుకుంటాడు అలా తెచ్చుకున్న కుక్క వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ తర్వాత ఏమైంది లేదే సినిమా ముందుగా సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమాలో ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది కుక్క పర్ఫార్మెన్స్ గురించి రోడ్ల మీద తిరిగే కుక్కకి ట్రైనింగ్ ఇచ్చి దాని చేత యాక్టింగ్ చేయించి దాని చేత గేమ్లు కూడా ఆడిపించడం గ్రేట్ అని చెప్పాలి సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ ఎంటర్టైనింగ్ గా ఉంటూనే ఎమోషనల్ కూడా ఆకట్టుకున్నాయి ఇక సినిమాలో హీరోకి అతని ఫ్రెండ్ కి మధ్య బాండింగ్ ని బాగా చూపించారు ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైనింగ్ గా చిన్న చిన్న ఎమోషన్స్ తో బాగానే ఉంటుంది అలాగే సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎక్సలెంట్ గా అనిపించింది అక్కడ కొన్ని క్యారెక్టర్ ఇచ్చే ఎలివేషన్స్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ బాగా అనిపించాయి ఇక సినిమాలో సాంగ్స్ అయితే సిచ్యువేషన్ల పరంగా వస్తూ పర్వాలేదు అనిపించాయి సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి బాగా ప్లస్ అయింది ఇక సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది అనిపించిన తర్వాత సినిమా సెకండ్ హాఫ్ అంతా వేరే వేరే ట్రాక్లు టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు అనిపించింది ఇక అలా వచ్చే కొన్ని సిరీస్ లో కుక్క సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఎంటర్టైన్మెంట్ అయితే పూర్తిగా మిస్ అయింది ఇక సెకండ్ హాఫ్ లైన్ ఎక్కువగా ఉండడం కుక్కకి ట్రైనింగ్ ఇవ్వడం దాని చేత ఏవేవో చిన్న చిన్న గేమ్లు ఆడించడం ఇలాంటి సీన్స్ అన్ని స్లోగా అనిపించాయి ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా లెంత్ బాగా ఎక్కువ ఉండడం వల్ల సెకండ్ హాఫ్ లో ల్యాగ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది దానికి ఓకే అనుకుంటే మిగిలిన సినిమా బాగానే ఎంటర్టైన్ చేస్తుంది ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియో ఇంక్లో వచ్చేసే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి